అరేబియా సముద్రంలో ఏర్పడిన టౌటే తుఫాను విధ్వంసం నుంచి తేరుకోకముందే మరో తుఫాను వణికించేందుకు సిద్ధమవుతోంది. ఈసారి బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అది ఆదివారం వాయుగుండంగా, సోమవారానికి తుఫానుగా మారే అవకాశం ఉంది. అది మరింత బలపడి మంగళవారం నాటికి తీవ్ర తుఫానుగా మారవచ్చని వాతావరణ శాఖ చెప్తోంది. దీనికి యాస్ తుఫానుగా పేరు పెట్టారు. ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణిస్తూ 26వ తేదీ సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, బంగ్లాదేశ్ వెంట తీరం దాటే అవకాశం ఉంది. ఒడిస్సా, పశ్చిమ బెంగాల్పై ఇది ఎక్కువ ప్రభావం చూపనుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా యాస్ ప్రభావం చూపనుంది. తెలంగాణ, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని IMD తెలిపింది. తుఫాను కారణంగా 21 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తీర ప్రాంతాల్లో మరో 5 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు. ఇప్పటికే వేటలో ఉన్నవారు వెంటనే తీరానికి తిరిగి రావాలని స్పష్టం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలలో రైతులకు ధాన్యం, పంట నష్టం కలుగనీయకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. 22 మే 2021 ఉదయం 8:30 గంటలకు ఈశాన్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడినది. ఇది బలపడి 23rd వాయుగుండంగా మారి మరింత బలపడి 24th తుఫానుగా మారే అవకాశం ఉంటుంది. ఇది ఉత్తర వాయువు దిశగా ప్రయాణించి తదుపరి మరింత బలపడి 26th మార్నింగ్ వెస్ట్ బెంగాల్ మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా మరియు బంగ్లాదేశ్ కోస్తలకు రీచ్ అయ్యి 26th ఈవినింగ్ అదే ప్లేస్లో క్రాస్ అవ్వటానికి అవకాశం ఉంటుంది.